మది ఈజ్ ద సినిమాటోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్, శ్రవణ్ ఎడిటర్. ఆల్వేస్ బిలీవ్, నేను ముందు ఎప్పుడూ చెప్పాను, సినిమా అనేది ఒక కొలాబరేటివ్ ఎక్సర్సైజ్, కొలాబరేటివ్ ఆర్ట్ ఇది. అండ్ ఈవెన్ తో ఐ రైట్ డైరెక్ట్, ఐ స్టిల్ థింక్ ద మూవీ వాట్ ఎవర్ ఎవెన్చువలీ ఇట్ కమ్స్ అప్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ అస్ సచ్. అండ్ ఎస్పెషలీ మమ్ముట్టి గారు, వితౌట్ హిమ్ ఐ డోంట్ థింక్ నేను యాత్ర టూ అనే సినిమా చేసేవాడిని. ఇట్స్ ఇంపాసిబుల్ టు టెల్ యాత్ర టూ వితౌట్ మమ్ముట్టి గారు. అండ్ నెక్స్ట్ జీవా, ఐ థింక్ జీవాకి బిగ్గెస్ట్ డిఫికల్టీ ఏంటంటే అండి, ఇట్స్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ ఎ హ్యూజ్ బ్యారియర్, లాంగ్వేజ్ చాలా కష్టం. ఎందుకంటే హీస్ బీన్ అంటే 20 ఏళ్ళుగా హీస్ బీన్ యాక్టింగ్, హీస్ డన్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. మోర్ దెన్ అతను జగన్ అన్న అనే క్యారెక్టర్, జగన్ రెడ్డి అనే క్యారెక్టర్కి దగ్గరగా పోలిక కన్నా, హీ ఈస్ ఎ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ ఎ వెరీ ఎఫర్ట్లెస్ పర్ఫార్మర్. అందుకుని ఐ చోజ్ హిమ్. అండ్ భాష వచ్చిన వాళ్ళకన్నా భాష రాని వాళ్ళకు ఇట్ ఈస్ 4-5 times ద ఎఫర్ట్ వాట్ ఇట్ టేక్స్ టు రియల్లీ పర్ఫార్మ్ అండి. అండ్ ఎనీ క్రెడిట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇఫ్ యూ సీయింగ్ ఆన్ స్క్రీన్ ఆర్ మీరు చూడబోయేదానికి, ఇట్ ఈస్ ద యాక్టర్స్. నేను నా పద్ధతి ఏంటంటే ఐ రైట్ వెల్ అండ్ ఐ గివ్ మై యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ద విజన్ అండ్ ఆర్ వాట్ ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్. అండ్ ద క్రెడిట్ ఈస్ కంప్లీట్లీ దెన్ అస్ సచ్ అండి. అండ్ కీర్తికి ఈజ్ ద సేమ్ థింగ్, షీఈస్ డూయింగ్ రోల్ ఆఫ్ భారతి గారు అండ్ షీఈస్ ఎ మరాఠీ యాక్టర్ అండ్ షీ హెస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. లీవింగ్ దిస్ అండి, సి ఇప్పుడు యాత్ర ఫస్ట్ చేసినప్పుడు, యాత్ర రెండు చేసినప్పుడు దే హవ్ బీన్ ఎన్నో ప్రశ్నలు. ఎందుకు ఒక వై ఫిలిం ఎందుకు ఎలక్షన్ టైంలోనే వస్తుంది అనేది ప్రశ్న, లేదా ఎందుకు ఒక రాజకీయ నాయకుల గురించి కథ చేయాలా అనేది. సి నాకు యాజ్ అ స్టోరీ టెల్లర్ నేను కథ చెప్పాలనుకున్నప్పుడు ఐ వాంట్ టు టెల్ అండ్ ఐ థింక్ ఇఫ్ ఇట్ హ్యాస్ కమర్షియల్ వయబిలిటీ, అంటే దానికి ఒక కమర్షియల్ ఆపర్చునిటీ ఉంటుంది అనుకొని క్రియేటివ్లీ కమర్షియలీ నాకు యాత్ర కానీ యాత్ర టూ కానీ ఐ ఫౌండ్ నాకు ఒక కథ ఉంది దాంట్లో. ఐ మీన్ ఏదో బోత్ ఆఫ్ ద స్టోరీస్లో. సో నాకు ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అ లాట్. ఇప్పుడు సంజాయిష చెప్పడము ఎక్స్ప్లెయినింగ్ ఎందుకు ఏమిది, నేను ఒక కథ అనుకున్నాను, కథ చేశాను. నౌ ఇట్ ఈస్ ద బాటమ్ లైన్ హౌ ద ఆడియన్స్ ఇస్ గోయింగ్ టు రిసీవ్ ఇట్ ఆర్ హౌ దే గోయింగ్ టు డూ ఇట్ అండి. ఇప్పుడు ఈ పొలిటికల్ రాజకీయం కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ రాజకీయాల నేషేధం ఉన్న సినిమాలు చేసినప్పుడు దే విల్ బీ ఆబ్వియస్లీ రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళు వేస్తారు, బురద వేసేవాళ్ళు బురద వేస్తారు, మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉంటారు. ఇప్పుడు నాకు ఆ రాళ్ళు ఎత్తే ఓపిక లేదు, బురద తుడుచుకునే ఓపిక లేదు. దట్ ఈస్ దట్స్ నాట్ మై జాబ్ అస్ సచ్. ఓకే, ప్లెయిన్ అండ్ సింపుల్ మీరు అంటే ఆడియన్స్కి చెప్తున్నా, ఇది ట్రైలర్ చూశారు, ఒక ప్రోమో సాంగ్ చూశారు లేదా టీజర్ చూశారు, ఇది మీకు ఒక ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే. ఎందుకంటే అండి ప్రతి జానర్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. నేను ఒక హారర్ కామెడీ చేశాను, నేను ఒక షైతాన్ అనే ఒక వెబ్ సిరీస్ చేశాను. ప్రతి సినిమాకు అట్లే దే విల్ బీ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్. మనం చేసింది అలా వైకుంఠపురము అట్లాంటిది కాదు, కుటుంబంలో పోయి చూడమని చెప్పడానికి. సో ఇఫ్ పీపుల్ దెర్ ఆర్ పీపుల్ హూ థింక్ ఈవెన్ ఏ పొలిటికల్ ఆర్ పొలిటికల్ బేస్డ్ ఫిలిమ్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ హ్యాస్ అన్ ఎంటర్టైన్మెంట్ అండ్ వీ షుడ్ లీవ్ ఇట్ టు దెమ్ యాజ్ సచ్ అండి. అండ్ ఫైనలీ ఫెబ్8 అండ్ విల్ సీ హౌ ఇట్ గోస్ అండ్ వాట్ హ్యాపెన్స్ త్రూ అక్రాస్. నేను ఐ విల్ పాస్ ఇట్ ఆన్ టు జీవా, లెట్ జీవా స్పీక్ అండి. ప్రెస్ ఫ్రెండ్స్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ పోర్ట్రేయల్ ఆఫ్ క్యారెక్టర్ ఫర్ మీ. థ్యాంక్స్ టు మహి ఫోర్మోస్ట్. అండ్ వన్స్ ఐ గాట్ దిస్ కాల్ ఫ్రమ్ జ్ఞానవేల్ రాజా సార్. సో హీ టోల్డ్ మీ దట్ దెర్ ఇస్ అ ప్రాజెక్ట్ ఫ్రమ్ తెలుగు అండ్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్ ప్లీజ్ లెట్ మీ నో. ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ దట్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ తెలుగు. సో ఐ బిన్ learning Telugu for the last 20 years and I can understand really good Telugu, but then I said, is it a fun film or is it a action film or something? He said, no, it's a film about it's Yatra 2. He said, have you seen Yatra 1? I said, yes, I have seen Yatra 1. So it's Yatra 2. I said, Yatra 2 means it must be Jagan Mohan Reddy garu. I said, the moment he told me that, I was very shocked. And one kind of pressure happened. And the first time he told me and I said,
I don't know, am I in that stature to do it, or I have no idea about Andhra politics, so I don't know how I will receive this character. So he said, please meet the director, he said. So the moment I met the met Mahi, and he came down to Chennai, and he told me the script, and when I heard the script, it was about a son, about a son who promise, like the promise, he father, son, and the promise. So it's about this whole film is like a like an emotional journey. So the moment I heard the script, I said, what a way of storytelling. And like, we've seen Devarmagan, we've seen Godfather. So I really felt that it's a human story, and it would be a great privilege for me to do this film. So I heard the script, and we did our preparations, and the moment we did our look test, and I was still not confident. And the moment I had the first dialogue, Ma Ottamani Adhikara Vallu Party Vijayanga, so I still remember the dialogues. So I enacted that dialogues, and I still have that video with me. So I think that was the first approval I got from the director that, yes, Deva, it's working. So from there, there was no turning back. As a actor, it was an amazing experience working in this film and portraying Jagan Mohan Reddy Garu. And it was lovely shooting in Kadapa, Pulivendla, and the people gave so much of warmth. And I would really thank in this moment Madhi sir for transforming me into Jagan Mohan Reddy Garu. And I think it's pretty convincing that whatever role I've done. And thanks to Ketki, thank you so much. To the whole team, to the ADs, the cinematographer assistants, and especially thanks to Karthik, who word by word, he had to, you know, teach me Telugu. And I really went through this 3 months process of night and day, was just learning the dialogues. And it is not a colloquial language. It is more, it has a dialect, it has a slang. So yeah, it was lovely working with this whole beautiful team. And we shot this film in exactly 51 days. So thanks, Mahi. Thank you so much for giving me this beautiful elevation. And this film would be one of my milestone, and I'm sure it will be very close to my heart. And thank you. Thank you so much to my whole team. Thanks, Dr. Vinita. Thank you, Rafi. Thank you, Shanmugana, Shibu. Thank you so much for all the elevation. This is all a team which put together. And it's just not, to get this kind of a film, it needs so much of teamwork. So I'm sure the teamwork is shown in the film. So thank you so much, press. Thank you so much. Thanks again. Now it's over to Ketki. Hello all, good morning, and thank you for taking out time and coming here. It means a lot to us. I'm very happy to be a part of Three Autumn Leaves family, because we all worked so hard to make this film the best. Be it a direction team or AD team or costume or art or spot dadas or makeup, hair, everything has been calculated very nicely to make the film better and put it as authentically to you all. Thank you, Mahi Garu, for, you know, believing in me, because I am a Marathi person, and you know, I don't have any great history of Telugu cinema, but I feel the moment he told me about that character, I didn't know much about Andhra politics, or I just knew that about the Jagan Garu CM. So while doing the study of Bharati Garu's character,
Mahi Garu told me that it's not just CM's wife, she also has her emotional journey from being a woman, from being a daughter, from being a mother, then daughter-in-law and wife, and then everything turning into a businesswoman. So this is like an inspirational story for any common girl or common woman, that if you decide you can do anything, you can change the situation from negative to positive. And though it's a father and son story, I feel like each and every character, like Vijay Amma's character, which is played by Ashrita, and Bharati's character, all these two women are so important to, you know, take his journey ahead in his life. So this is my first, first full-fledged film, I must say, in Telugu, and I'm hoping for all the support from you all. Also, to teach me Telugu, Karthik and Ravi, they helped me a lot, and I'm very happy that I'm a part of this team, and I hope you all will go in the theatre and watch the film. Thank you. Done!